Nati, na vachinde adi. Ivala mana panta pandindi. Idilo na tappu ledu. Anta nuvu edu raavadam valle. Em jarigindandi? Mana kotlu kotlu aastu vachi padutundi. Indulo na tappu em ledu. Anta nuvu edu raavadam valle. Asalu em ayyindandi? Nenu sirisu drushtilo paddanu. Indulo na mee tappu em ledu. Anta nenu edu raavadam valle. Correct. Asalu em ayyindo cheppandi. Nenu ila vellana? Nuvu naaki ila edu vachavu. Aa tarvata em ayyindi? నేను లోపలికి వెళ్ళిపోయాను, మీరు బయటికి వెళ్ళిపోయారు. నువ్వు లోపలికి వెళ్ళిపోయా, నేను బయటికి వెళ్ళిపోయాను. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. అబ్బో, అదంత పెద్ద కథ గాని అసలు. అంత పెద్ద కథ అయితే నేను లోపలికి వెళ్ళి టిఫిన్ తెస్తాను, తాపిగా తింటూ చెప్తారు గాని. ఇటు చూస్తే పెళ్ళామని పడే కళ్ళెం, అటు చూస్తే కోట్లు కోట్లు ఆస్తి. ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. వాట్ ఎ క్రిటికల్ పొజిషన్. హ్యాండిల్ విత్ కేర్. ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? హ్యాండిల్ విత్ కేర్. అంత నువ్వెదు రావడం వల్లే. సర్లేండి, టిఫిన్ తినండి. ఇప్పుడు చెప్పండి, నేను ఎదురు రావడం వల్ల ఏం జరిగింది? పాపం ఆ సిరిషి కోట్లు ఉండే లాభం. దేశ దేశాలు గాలించినా సరైన మొగుడు దొరకలేదంట. నన్ను చూడగానే జన్మ జన్మల నుంచి నేనే తన మొగుళ్ళు అనిపించానట. ఈ జన్మలో మళ్లీ నేను కనిపించినందుకు సంతోషంతో ఎగిరి గంతేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానంది. 100 కోట్లు పిల్ల సెలెక్ట్ చేసుకోబోయే మొగుణ్ణి ముందే నువ్వు సెలెక్ట్ చేసుకుని కట్టేసుకున్నావంటే ఈ సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమైపోయింది. అందుకే నాకు పెళ్ళా ఉందని తెలిస్తే ఫీల్ అయిపోతుందని నీకు విడాకులు ఇచ్చేశానని అబద్ధం చెప్పా. అంతే, నన్ను పెళ్లి చేసుకుని తన 100 కోట్ల ఆస్తి నాకు ఇస్తానంది. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. అబ్బా, అంత నువ్వెదురు రావడం వల్లే. అబ్బా, అంత నువ్వెదురు రావడం వల్లనే పెళ్ళా నాట పట్టించాలంటే సభా లక్ష మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది. అది ఇంకెప్పుడు సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. పైగా నేను ఎదురు రావడం వల్లనే అని ఎంత చక్కగా తిప్పకుండా చెప్తున్నారు. ఇంత సీరియస్ మ్యాటర్ ని ఇలా కామెడీ టైప్ లో డీల్ చేయకూడదు అనుకుంటా. ఎనీహౌ, చెప్పాల్సిందంతా చెప్పేశాగా, కాబట్టి ఇక కన్వే చేసుకోవటమే మిగిలింది. నోరేనా? అసలు ఇది నోరేనా అని అసలు ఆ నోటికి బుద్ధుందా? దేశంలో మొగుళ్ళందరూ వాళ్ళ పెళ్ళాన్ని ఇలాగే ఏడిపిస్తున్నారా అని. పెళ్ళాన్ని ఏడిపించడం అంటే వెనక నుంచి చటుక్కుని కళ్ళు మూసి ఎవరో చెప్పుకునేదాకా చెప్పకుండా ఏడిపించడం చూసాం. తలనొప్పిగా ఉందని మొగుడు విలవిల్లాడిపోతుంటే పెళ్ళం గాబరాగా దగ్గరకొస్తే గబుక్కని కావలించుకుని పుత్తినే నిన్ను ఏడిపించానుకోయ్ అని పెళ్ళం కళ్ళ నీళ్ళు చూడటం చూసాం. అవి అవి సరసాలంటే విడాకులిస్తానడం ఇదే సరసం? సరసం వంటినట్టుంది. దోసకాయ పచ్చడి కలపరే, ఇష్టం కదా? మిక్సీలు వేస్తే రుచి రాదని జబ్బలు నొప్పెట్టేటట్టు రోట్లో వేసి నూరాను. కాసింత కండు పుష్టి గుండు గట్టి ఉండటం వల్ల అంత మాట అన్నా నేను తట్టుకున్నాను. గాని అది ఏ అసలాటుకు మనిషి అయితే ఇప్పుడు గుండెపై చచ్చుండేది. పోస్తా, పోయికి చస్తానా? ఎక్కడా? అక్కడ ఉంది. తెలుసు, నాకు తెలుసు. వేడి చేసి పైచి పుట్టి వికారం వచ్చి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నోటికి. మజ్జిగ తాటో శ్రేష్టం. రాజేశ్వరి గారు? నేనే. ఇక్కడ సంతకం పెట్టనమ్మా.
ఏంటిది ఇది కోర్టు నోటీస్ అమ్మా నోటీస్ ఏమిటి అతను నీకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకుంటాడా అసలు నీకు విడాకులు ఎలా ఇస్తాడో మళ్లీ పెళ్లి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను ఈ సత్యనారాయణ అంటే పల్లెటూరు బయట అనుకుంటున్నాడేమో సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే అతను నేను తెలుసుకుంటా అంత కోపం తెచ్చుకుంటే ఎలాగండి కాస్త శాంతించండి నా కూతురు ఇచ్చా పెట్టిన వాడు దేవుడైనా సరే నేను వదలను నువ్వేం మాట్లాడవేంటే నాన్న ఇలా జరిగిందని మీకు తెలియజేయడం కోసం వచ్చానే కాని ఇక్కడ ఉండిపోవడం కోసం రాలేదు అంటే ఏమిటి ఇంట్లోంచి తరివేసినా వాడి వెంటే పడతానంటావా నాన్న ఆయనకు పరాయి స్త్రీల మీద మోసలేదు తాగుడు జూదం వంటి వ్యసనాలు లేవు ఆయనకున్నదల్లా డబ్బు పిచ్చొక్కటే నాన్న ఆ పిచ్చే విడాకుల వరకు తెచ్చింది ఆయన విడాకులు ఇవ్వమన్నంత మాత్రాన నేను ఎందుకు ఇస్తాను నాన్న అంటే ఏమిటి అతను చి అన్న చాన్న భరిస్తూ కాపురం చేస్తానంటావా నాన్న వేలకు పుండులేస్తే మందులు వేసుకుని నయం చేసుకుంటాం గాని ఆ వేలు కోసేసుకోం కదా నా భర్తకి చేసింది డబ్బు జబ్బు ఆ జబ్బుకి మందులు వేసి నయం చేసుకుంటే చాలు అయితే ఉద్యోగం పీకేసి నీ మీద ఆధారపడి బతికేటట్టు చేపెట్టావా అలా చేస్తే నాకే అవమానం సిఫార్సులతో సిగపట్లతో కాపురాలు చక్కబడు నాన్న మరి ఏం చేయమంటావమ్మా నా కాపురాన్ని నేనే చక్కబెట్టుకుంటాను ఏం చేస్తావమ్మా నాన్నగారు 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 నేను 10th క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు చాలా సంతోషం బాబు సరిపోదు బాబు గారు సరిపోదు ఈ ఎక్స్ప్రెషన్ చాలదు సీను పండదు
గుండె పోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి. ఎంత పాస్ అయితే అంత అవసరం అంటావా? అవసరమే బాబు, చాలా సంతోషం బాబు. ఇప్పుడు ఇప్పుడు భావం రక్తి కట్టింది బాబు గారు. నాన్నగారు, ఇంత చిన్న వయసులో నేను 10th క్లాస్ పాస్ అయినందుకు. ఇది చిన్న వయసా? అందుకే కదా బాబా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు. 10th పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా? మరి అమెరికా ప్రెసిడెంట్? అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలను గుర్తించి మన ఊరికి కలెక్టర్ని చేశారు. బాబు, 10th పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేశారా? విధి బలీయమైంది బాబు గారు, విధి బలీయమైంది. ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. బాబు, దిష్టి తీస్తాంరా. బాబు, ఏమిటి అపశకునం? అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అత్తయ్య, గాలి కారిపోయిందంటే.